జల 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 పాతం నువ్వు సెల 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 ఏరుని నేను సల సల నువ్వు తాకిత నన్ను. హలో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఫోటో అనేది రొటేట్ అవుతూ స్మూత్గా స్లైడ్ అయ్యేలా ఒక వాట్సాప్ స్టేటస్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి ఫుల్ స్క్రీన్లో అనేది వీడియో కంప్లీట్గా చూపిస్తాను. సో వీడినైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. వీడినొచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. దీనికోసం మనకు అలైట్ మోషన్ అప్లికేషన్ అయితే కావాలి. సో అలైట్ మోషన్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత కింద మనకు ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, సో ఆ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీరు లాస్ట్లో మనకు పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది కదా, సో ఆ పెన్సిల్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని రిజల్యూషన్ అనేది 1080x2340 ఇచ్చేసుకొని కింద క్రియేట్ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాతకి కింద మనకు ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, సో ఆ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని సో ఇక్కడ మనకు ఆడియో అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, సో ఆడియో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు వ్యూ ఆల్ ఆడియో అని మీద క్లిక్ చేసుకొని మీరు ఏ సాంగ్ అయితే బ్యాక్గ్రౌండ్గా పెట్టుకోవాలనుకున్నారో సో ఆ సాంగ్ని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు ముందు మ్యూజిక్ వస్తుంది కట్ చేయాలనుకుంటే కనుక సో మీకు సాంగ్లో ఎక్కడ వరకు అయితే ముందు మ్యూజిక్ వస్తుందో అక్కడ వరకు ఆ వైట్ లైన్ అనేది అక్కడ ఉంచేసుకోండి. సో ఆ వైట్ లైన్ అనేది అక్కడ ఉంచేసుకొని ఆ సాంగ్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ చూడండి అక్కడ వైట్ లైన్ అక్కడ ఉంచేసుకొని సాంగ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ముందు పార్ట్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయగానే చూడండి మనకు ఆటోమేటిక్గా ముందు పార్ట్ మొత్తం కూడా ఈ విధంగా డిలీట్ అయిపోతూ ఉంటుంది. సో ఈ విధంగా డిలీట్ అయిపోయిన తర్వాత ఇలా మీరు ముందుకు వచ్చేసేయండి. ఇలా స్టార్టింగ్ వచ్చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఎక్స్టెండ్ ఆప్షన్ ఉంది కదా, సో నేను చూపిస్తున్న ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకు ఆ కట్ చేసిన మిగతా పార్ట్ మొత్తం కూడా ఇలా సాంగ్ మొత్తం కూడా ముందుకు వచ్చేస్తూ ఉంటుంది. కట్ చేసిన పార్ట్ రాకుండా మిగతా పార్ట్ మొత్తం కూడా ముందుకు వచ్చేస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మనకు 00 దగ్గరకు వచ్చేసిన తర్వాతకి నెక్స్ట్ మనకు కింద ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, సో ఆ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ఇప్పుడు మనకి ఇక్కడ ఇమేజ్ అండ్ వీడియో అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆ ఇమేజ్ అండ్ వీడియో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని సో మీరు బ్యాక్గ్రౌండ్గా ఏ ఫోటో అయితే మీరు పెట్టుకోవాలనుకున్నారో సో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సో మనం ఈ విధంగా 4K ఇమేజ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను, సో ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను. సో ఆ వీడియో చూసి మీరు కూడా 4K ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి గైస్. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న ఆ ఇమేజ్ అనేది మనకు ఓన్లీ 2 సెకండ్స్ మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఆ 2 సెకండ్స్ ఉన్న వీడియోని మీరు మీకు ఎన్ని సెకండ్ల వరకు కావాలి, నాకు ఒక 6 సెకండ్స్ వరకు కావాలనుకోండి, ఇలా 6 సెకండ్స్ దగ్గరికి వెళ్ళేసి ఇక్కడ మీకు స్పీడ్ మీటర్ పక్కన మనకు ఎక్స్టర్నల్ ఆప్షన్ ఉంది కదా, సో ఆ ఎక్స్టర్నల్ ఆప్షన్ మీద ట్యాప్ చేయగానే చూడండి ఇక్కడ మనకు ఫోటో అనేది ఇలా 6 సెకండ్స్ వరకు అయితే వస్తూ ఉంటుంది. ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని మళ్ళీ సేమ్ ఆ ఫోటోని క్లిక్ చేసుకొని కింద మనకు మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని కింద దీంట్లో మనకు 3rd 1 ఆప్షన్ ఉంది కదా, సో ఆ 3rd 1 ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇలా మీరు ఇలా స్కేల్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని జూమ్ చేసుకోండి గైస్ ఆ ఫోటోని. సో నేను అయితే చూడండి ఇక్కడ స్కేల్స్ అనేవి అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఫోటోని అయితే కనుక నేను ఇలా జూమ్ చేస్తున్నాను ఇలా. సో ఈ విధంగా మీరైతే జూమ్ చేసుకోండి ఇలా. సో జూమ్ చేసుకున్న తర్వాతకి దీంట్లో మనకు 1st 1 ఆప్షన్ ఉంది కదా, సో మళ్ళీ మీరు 1st 1 ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి ఇక్కడ. సో పైన మనకు 1st 1 ఆప్షన్ ఉంది కదా, నేను యారో మార్క్ కూడా చూపిస్తాను మీకు. సో ఆ యారో మార్క్ మీద ట్యాప్ చేసుకోండి. చూడండి 1st 1 ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మనకు కీ ఫ్రేమ్ని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి. సో నేను దగ్గర ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకున్నాను. సో యాడ్ చేసుకున్న తర్వాతకి ఫోటో అనేది మనకు ఏ సైడ్ నుంచి రావాలి, సో నాకు లెఫ్ట్ సైడ్ నుంచి రావాలనుకోండి, సో ఇలా మీరు లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళండి టోటల్గా. సో లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వస్తూ ఉంటుంది అనమాట మనకు ఫోటో అనేది. సో ఈ విధంగా మీరైతే లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళండి ఇలా ఫోటోని మొత్తాన్ని. సో తీసుకెళ్ళిన తర్వాతకి ఇలా కొంచెం ముందుకు జరుపుకొని ఇంకొక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాత లైట్గా ఇలా ముందుకు ఇలా ఇచ్చేసుకోండి ఫోటోని. సో ఇచ్చేసుకుంటే కనుక మనకు ఫోటో అనేది ఇటు నుంచి ఇటుకి స్పీడ్గా వస్తూ ఉంటుంది. సో ఇలా వచ్చేసిన తర్వాతకి లాస్ట్లో మనకు ఫోటో అయింది కదా, ఫోటో లాస్ట్లో మళ్ళీ ఇంకొక కీ ఫ్రేమ్ని అయితే యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఆ ఫోటోని ఇలా రైట్ సైడ్ ఇచ్చేసుకోండి. సో ఇలా రైట్ సైడ్ ఇచ్చేసుకుంటే కనుక మనకు లెఫ్ట్ నుంచి రైట్కి ఫోటో అనేది స్మూత్గా ఇలా స్లైడ్ అవుతూ ఉంటుంది గైస్ ఇక్కడ చూడండి. సో ఇలా మీరు ఎంతవరకు మీకు అవపడాలో ఫోటో అనేది అంతవరకు ఇచ్చేసుకోండి ఇలా. సో విధంగా ఇచ్చేసుకున్నాక ఒకసారి మనం చూస్తే కనుక చూడండి స్టార్టింగ్లో ఏమో స్పీడ్గా వస్తుంది. సో స్పీడ్గా వచ్చేసిన తర్వాత నుంచి ఇలా స్లోగా మనకు మూవింగ్ అవుతూ ఉంటుంది ఫోటో అనేది చూడండి. సో విధంగా మనకు ఫోటో అయితే స్లైడ్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ మనకి ఏం కావాలి, రొటేషన్ కావాలి కదా. సో ఇప్పుడు మీరు ఫోటో ఎండ్ నుంచి ఇలా కొంచెం ముందు జరుపుకోండి ఇలా. సో ఇలా ముందు జరుపుకొని కింద మనకు రొటేషన్ సింబల్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ క్లియర్గా అయినండి. సో రొటేషన్ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ 3rd 1 ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇంకొక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా లాస్ట్కి వెళ్ళేసి మళ్ళీ ఇంకొక కీ ఫ్రేమ్ని అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ. సో యాడ్ చేసుకున్నాక మళ్ళీ రొటేషన్ సింబల్ ఉంది కదా, సో ఆ రొటేషన్ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇంకొక కీ ఫ్రేమ్ని అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ. సో ఇక్కడ చూడండి ఇంకొక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకుంటే ఇలా యాడ్ చేసుకున్నాక ఇలా రొటేట్ చేయండి మీ యొక్క ఫోటోని. సో ఆటోమేటిక్గా మనకు కీ ఫ్రేమ్ అయితే ఏర్పడించుకోండి ఇక్కడ. సో ఈ విధంగా మనకు ఫోటో అనేది ఈ విధంగా రొటేట్ అవుతూ ఉంటుంది. అండ్ లాస్ట్లో అంటే ఆ లాస్ట్ 2 కీ ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, సో ఆ మధ్యలో మనకి ఈ ఫోటో అనేది ఈ విధంగా రొటేట్ అవుతూ ఉంటుంది గైస్.
సో వచ్చేసరికి చూడండి ఆ టూ కీ ఫ్రేమ్ దగ్గర కానీ ఇలా ఫోటో అనేది మనకి ఈ విధంగా రొటేషన్ అయితే అవుతూ ఉంటుంది. సేమ్ ఇదే విధంగా మనము ఇంకో ఫోటో కూడా మీకు యాడ్ చేసి చూపిస్తాను ఇక్కడ. సో ఆ లాస్ట్ కీ ఫ్రేమ్ అయితే లాస్ట్కి ఇలా ఉండేలా సెట్ చేసుకోండి ఇలా. సో ఇచ్చేసుకున్నాక ఆ ఫోటో ఎండ్ ఉంది కదా, సో కొంచెం మీకు ఎక్కువసేపు రావాలనుకుంటే కనుక ఆ విధంగా కొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటే కనుక కొంచెం ఎక్కువ చూపిస్తూ ఉంటుంది. సో ఆ విధంగా ఇచ్చేసుకున్న తర్వాతకి ఆ ఫోటో ఎండ్లో వైట్ లైన్ అనేది అక్కడ ఉంచేసుకొని మళ్ళీ సేమ్ కింద ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇంకొక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి, సెకండ్ ఇమేజ్ని. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి సో ఈ ఇమేజ్ని కూడా మీరు 6 సెకండ్స్ వరకు అయితే ఎక్స్టెండ్ చేసుకోండి. సో నేను కనుక మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళేసాను. సో ముందుగా మనం అయితే ఎక్స్టెండ్ చేసుకుందాం. సో మనకు ఇందాక 6 ఉంది కదా, సో ఇది కూడా 6 వరకు చేసుకుందాం. ఇలా 12 సెకండ్స్ దగ్గరికి ఉంచేసుకొని సో నేను ఇందాక ఎక్స్టెండ్ చేసుకునే ఆప్షన్ చూపించాను కదా, సో ఇక్కడ బ్యాక్ వచ్చేద్దాం ఇక్కడ. సో బ్యాక్ వచ్చేసుకొని ఆ ఎక్స్టెండ్ గుర్తుని క్లిక్ చేయగా మనకు 12 సెకండ్స్ వరకు వచ్చి ఉంది ఇక్కడ, ఎక్స్టెండ్ గుర్తుంది కదా. సో దాని మీద క్లిక్ చేయగా ఇలా 12 సెకండ్స్ వరకు అయితే మనకు ఫోటో అయితే కనుక ఇలా ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. సో విధంగా ఎక్స్టెండ్ అయిపోయిన తర్వాతకి ఆ ఫోటోని క్లిక్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళేసి ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని దీంట్లో మనకు థర్డ్ వన్ ఆప్షన్ కదా, జూమ్ ఆప్షను. సో ఆ ఫోటోని క్లిక్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళేసి థర్డ్ వన్ ఆప్షన్ క్లిక్ చేసి సో థర్డ్ వన్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఈ విధంగా మీ ఫోటోని అయితే కనుక జూమ్ చేసుకోండి గైస్. ఇలా జూమ్ చేసుకున్న తర్వాతకి దీంట్లో మనకు ఫస్ట్ వన్ ఆప్షన్ కదా, సో ఫస్ట్ వన్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఇక్కడ మనము ప్లస్ సింబల్ క్లిక్ చేసుకొని ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. సో కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మీ ఫోటోని అయితే కనుక లెఫ్ట్ సైడ్ ఇలా జరుపుకోండి, మనకు లెఫ్ట్ నుంచి రైట్కి రావాలి కాబట్టి ఇలా లెఫ్ట్ సైడ్ జరుపుకోండి మీ ఫోటోని అయితే కనుక. సో విధంగా లెఫ్ట్ సైడ్ జరుపుకున్న తర్వాతకి కొంచెం ఇలా ముందు జరుపుకొని మళ్ళీ ఇంకొక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ. సో ఇంకొక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకొని మీ యొక్క ఫోటోని లైట్గా ఇలా రైట్ సైడ్ ఇచ్చేసుకోండి ఇలా. సో ఈ విధంగా ఇచ్చేసుకున్న తర్వాతకి మళ్ళీ లాస్ట్లో మనకు ఈ ఫోటోకి లాస్ట్లో ఇంకొక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ చూడండి. సో ఫోటో ఎండ్కి వచ్చేసి అక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాతకి ఇలా మీరు మీ యొక్క ఫోటోని ఇలా రైట్ సైడ్ ఇచ్చేసుకోండి, టోటల్గా క్లియర్గా మీ ఫోటో కనిపించేలా రైట్ సైడ్ ఇచ్చేసుకోండి గైస్ ఈ విధంగా. సో మనకి ఈ విధంగా మనకు ఫోటో అయితే కనుక చూడండి లెఫ్ట్ నుంచి ఇలా రైట్ సైడ్ అయితే వస్తూ ఉంటుంది. సో మన దీన్ని కూడా మనం రొటేట్ అయితే చేయాలి కదా, సో రొటేట్ చేయాలనుకుంటే కనుక సో మనం లాస్ట్ నుంచి కొంచెం ఇలా ముందుకు ఇలా ఉంచేసుకొని లాస్ట్ నుంచి ఇలా కొంచెం ముందుకు ఇలా జరుపుకొని వైట్ అనేది అక్కడ ఉంచేసుకొని సో ఇక్కడ మనకు రొటేషన్ సింబల్ ఉంది కదా, సో ఆ రొటేషన్ సింబల్ మీద క్లిక్ చేసుకొని కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాతకి థర్డ్ వన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని అక్కడ కూడా ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా లాస్ట్కి వచ్చేసుకొని మళ్ళీ ఇంకొక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకోండి థర్డ్ వన్ది. సేమ్ అదే విధంగా మళ్ళీ సెకండ్ రొటేషన్ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇలా రొటేట్ చేయండి మీ ఫోటోని. సో ఈ విధంగా రొటేషన్ చేస్తే కనుక మనకు చూడండి ఆటోమేటిక్గా మన ఫోటో అనేది ఈ విధంగా రొటేషన్ అయితే అవుతూ ఉంటుంది గైస్ చూడండి ఇక్కడ. సో నేను ఒక 60 ఇచ్చాను, సో మీరు 90 ఇచ్చేసుకున్న ప్రాబ్లం లేదు, 60 ఇచ్చేసుకున్న ప్రాబ్లం, నేను లైట్గా రొటేషన్ అయితే ఇచ్చేసాను. సో ఈ విధంగా మీరు కూడా మీ యొక్క ఫోటోని అయితే కనుక ఈ విధంగా రొటేషన్ ఎఫెక్ట్ అయితే ఇచ్చేసుకోండి గైస్ ఇక్కడ. సో చూడండి మనకి ఇలా ఫోటోని ఈ విధంగా మనం మూవ్ చేస్తుంటే కనుక ఈ విధంగా రొటేషన్ అయితే అవుతూ ఉంటుంది. సో నేను ఇంకా కొంచెం 87 అలా ఇచ్చేస్తున్నాను. సో మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఇచ్చేసుకోవచ్చు యాంగిల్ అనేది, 90 డిగ్రీస్ ఇచ్చేసేది టోటల్గా మనకు క్రాస్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా మీ ఫోటోని అయితే కనుక మీరు రొటేషన్ అయితే చేయొచ్చు గైస్. సో ఈ విధంగా రొటేషన్ అనేది చేసుకున్న తర్వాత సో నేనైతే థర్డ్ ఫోటో కూడా యాడ్ చేసి జూమ్ చేశాను. సో ఇలా జూమ్ చేసుకున్న తర్వాత మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్కి వెళ్ళేసి ఇలా స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాత నేను ఈ ఫోటోని రైట్ సైడ్ ఇచ్చేస్తున్నాను చూడండి ఇక్కడ. సో రైట్ సైడ్ ఇచ్చేసుకున్నాక ఇలా కొంచెం ముందు జరుపుకొని ఇంకొక కీ ఫ్రేమ్ అనేది ఇచ్చేసుకొని రైట్ నుంచి లెఫ్ట్ ఇచ్చేస్తున్నాను చూడండి ఈ ఫోటోని. సో ఇందాక మనం లెఫ్ట్ నుంచి రైట్కి ఇచ్చాం కదా, సో ఈ యొక్క ఫోటోని అయితే కనుక రైట్ నుంచి లెఫ్ట్ ఇచ్చేస్తున్నాను చూడండి ఇక్కడ. సో ఫోటో ఎండ్కి వెళ్ళేసి ఇంకొక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకొని లెఫ్ట్ సైడ్ ఇచ్చేస్తున్నాను చూడండి ఇక్కడ. సో ఇప్పుడు మనకు ఫోటో అనేది రైట్ నుంచి లెఫ్ట్కి మూవింగ్ అవుతూ ఉంటుంది. సో ఇలా ఎండ్ నుంచి ఇలా కొంచెం ముందు జరుపుకొని రొటేషన్ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక మళ్ళీ జూమ్ ఆప్షన్కి వెళ్ళేసి ఇంకొక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాత ఇలా లాస్ట్లోకి వెళ్ళేసి మళ్ళీ ఇంకొక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక మళ్ళీ రొటేషన్ సింబల్లోకి వెళ్ళేసి ఇలా లైట్గా మీరు మీ యొక్క ఫోటోని అయితే కనుక ఇలా రొటేషన్ చేయండి. సో ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ రొటేట్ చేస్తున్నాను, ఇందాక మనం రైట్ సైడ్ ఇచ్చాం కదా, సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రొటేట్ చేస్తున్నాను చూడండి. సో ఈ విధంగా లెఫ్ట్ సైడ్ రొటేట్ చేసుకున్న తర్వాతకి సో మనం ఫోటోని కొంచెం ఇలా ముందు జరుపుకోండి, మధ్యలోకి జరుపుకున్నప్పుడు కీ ఫ్రేమ్ మధ్యలోకి. సో మనకు రొటేషన్ అయ్యేటప్పుడు ఇక్కడ చూడండి, సో కార్నర్లో మనకు బ్లాక్ కనపడుతుంది కదా, సో చూడండి ఇక్కడ కార్నర్లో సో అలా మనకు బ్లాక్ కనపడుతుంది అనమాట. సో దాన్ని కొంచెం జూమ్ చేసుకోండి ఫోటోని, అలా కనపడకుండా జూమ్ చేసుకోవాలన్నమాట. సో జూమ్ ఆప్షన్కి వెళ్ళి లైట్గా జూమ్ చేసుకోండి, ఎందుకంటే మనకు ఫోటో అనేది రొటేట్ అయినప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఉన్న కలర్ కూడా అవపడదు, మనకు ఓన్లీ ఫోటో మీద కనపడాలన్నమాట. సో ఆ విధంగా జూమ్ అయితే చేసుకోండి చూడండి, ఇప్పుడు కార్నర్లో కనపడట్లేదు. సో ఈ విధంగా మీరైతే కనుక మీరు ఎన్ని ఫొటోస్ యాడ్ చేసుకుంటే కనుక అన్ని ఫొటోస్ అయితే ఈ విధంగా యాడ్ చేసుకోండి గైస్. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత చూడండి, సో రెండు ఫొటోస్ ఏమో ఇలా నాకు ముందు లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తూ ఉంటాయి, లాస్ట్ ఫోటోనేమో రైట్ నుంచి లెఫ్ట్కి వస్తూ ఉంటుంది, రెండు మీకు వేరియేషన్ చూపించాను అనమాట. సో నెక్స్ట్ ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇమేజ్ అండ్ వీడియో అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీరు లోగో అయితే యాడ్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ చూడండి, సో నేను ఇందాక ఒక లోగో అయితే యాడ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ.
सो ఈ విధంగా లోగో అనేది యాడ్ చేసుకోండి సో లోగో అనేది యాడ్ చేసుకున్న తర్వాతకి సో ఈ ఒక లోగోని మీరు ఓన్లీ 0.01 సెకండ్స్ మాత్రమే ఉంచేసుకొని మిగతా పార్ట్ మొత్తం కూడా కట్ చేసుకోండి ఇలా సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాతకి మన స్టార్టింగ్ ఇచ్చిన ఫోటో ఉంది కదా సో ఆ ఫోటోని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ అనే ఆప్షన్ లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్ లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు ఫేడ్ ఇన్ అవుట్ అని ఉంది కదా సో అది సెలెక్ట్ చేసుకోండి సో అది సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ అవుట్ అని ఉంది కదా సో దాన్ని 00 చేసుకుంటే గనుక सो डायरेक्ट मन को फस्ट लोगो कनपड़ता विधेस्टेस प्ले चूँ मन को लोगो कनपड़ तरह आटोमेट मन वीडियो प्ले अवता उ सो इन मन स्टार्ट इच्छा इमेज उदा सो अब मन फेड इन सैजन तग्चेकोवच्छ सो आ फोटो ने क्लिक स्टार्ट उ फोटो ने क्लिक एफेक्ट आपशन फेड इन अवट अगर सैकंड्स तग्गे चूँ 0.10 सैकंडे स्पीड मन को वस्तु फस्ट मन लोगो कनपड़ तरह मन वीडियो तुंदर वस्तम सेम अद अला स्टार्ट उच्चको माला प्लस सैकल क्ली इमेज अंड वीडियो आपशन इंकोक लोगो ने सैलक्टी सो विधा लोगो अने इंकोट याडेसको इला जूम तग्गे विधा सो विधि जूम तग्गुक तरह की लगो अने वर्क कावा अड़क इच्छे तरह की मैं वीडियो एन सैकंड वर्क कावाली आ लगो अने सो अभी सैकंड वर्क सो नीन कहीं 24 सैकंड वर्क नीन फोटो ऐडाँ का 24 सैकंड वर की लगो का सो अर की आ वैट लाइन अड़ वर की सो मेक वर्क लगो का अड़ वर की तेज इकट्ड एक्सटेंड आपशन टैप मैं चूँ आ लगो को अभी सैकंड वर्क इला एक्सटेंड सो नी सांग 23 सैकंड वर्क कटा मिगता पार्ट सो विधा चूँ लोगो ऐड सेम अद विधा माला प्लस सिंबल क्ली इमेज अंड वीडियो आपशन के लिए इंकोक लगो ऐडी सेम इधे विधि प्लस सिंबल क्ली लगोन जूम तग्गे गैसवर कावा अंतर इच्छेको एक्ड वर का अगर पेस्ट इच्छेकना दी मन को एंड पार्ट के सो एंड पार्ट के इकट्ड एक्सटेंडे अभी मन की विधि वीडियो मतलब इला एक्सटेंड चूँ लगो सो इन मैं इच्छा लगो इमेज क्ली प्रतिदा फेड एफेक्ट इच्छेको इच्छेको एंड पार्ट इला 00 इच्छेको सैकंड तग्गे अंट मन इच्छा रे लगोस फेड एफेक्ट याडेक गैस याडेमेंटे कस्ट ओनली मन को केआर एडिटर उदा सो अभी कड़ता है सो मैं वीडियो वे मिगता लोगोस कनपड़ता है सो आधा चूटा चला चला बहुत गैस सो विधा मन वीडियो टोटल कंप्लीट गई सो वीडियो सेव चे मुझे अवटपुट अने वादा चूसको सो विधा मन फोटो चूँस मैं वीडियो एला वादा चूस चूसक तरह के सैट्स आपशन पैन मन को सेव बटन अदा सो आ सेव बटन मैं क्ली गैस सो सेव बटन मैं क्ली किंद मन को एक्सपोर्ट आपशन कदा सो दिन क्लीकेंट मन की विधि प्रिपेरिंग टू एक्सपोर्ट आपशन वस्तु सो विधा मन को 100% कंप्लीट तरह के सो याड वस्ते क्या क्लोजेको इकड़ सो क्लोजेक तरह लास्ट सेव बटन अच्छे वस्तु सो आ सेव बटन क्लीको मन आटोमेट मैं वीडियो मैं ग्यारी को सेवतुद सो इन ग्यारी में वीडियो ने ओपन चूपा गैस इकट्ठा मन को पैन सेव वीडियो सो आ दाने क्लीको प्ले चूपस् चूँसारी सो चूसा क्या फ्रेंड्स मन अउटपुट मैं वीडियो केव चुस्कना तरह की विधा 4K मैं वीडियो केवईपोद गैस ओके ना फ्रेंड्स वीडियो मैं खचिता लाइक चाहिए डाउट्स उमेंट सेक्शन में कामेंट खचिता मैं चैनल सब्सक्राइब सपोर्ट फ्रेंड थैंक यू फ्रेंड्स।